వైష్ణవ్ తేజ్ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకుడు. ఇది అతనికి మొదటి సినిమా. నిన్న కొన్ని ఏరియాల్లో ఈ సినిమాను ప్రీమియర్స్ కూడా వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మెగామేనలుడు వైష్ణవ్ తేజ్ ఉప్పిన సినిమాతో అరంగేటం చేసి చాలా పెద్ద విజయాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కొండపాల్యం, రంగరంగ వైభవంగా సినిమాలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. అతనికి ఇప్పుడు ఒక మంచి బ్రేక్ కావాలని, అందుకని ఒక మాస్ అవతారంలో కనపడాలని ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. అతనికి ఇదే మొదటి సినిమా. శ్రీలీల కథానాయకురాలుగా, జీవి ప్రకాశ్రావు, ప్రకాష్ కుమార్ సంగీతంగా పెద్ద నిర్మాణ సంస్థ అయిన ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బాలు, అదే అలియాస్ వైష్ణవ్ తేజ్, అల్లరి చిల్లరగా తిరిగే ఒక మంచి యువకుడు. అతనికి చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎవరైనా చేసినా, ఆడపిల్లల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఊరుకునే మనసత్వం కాదు. అతని తల్లిదండ్రులు రాధికా శరత్ కుమార్, జయప్రకాష్ అతని ఉద్యోగం చేయమని బతిమాలుతూ ఉంటారు. వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మోటిక్స్ కంపెనీకి అప్లై చేశాడు. ఆ కంపెనీలో సిఇఓ చిత్ర, అంటే శ్రీలీల, బాలుని ఇంటర్వ్యూకి చేసి అతని బెస్ట్ అని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత బాలు వ్యక్తిత్వం చిత్రకు నచ్చి ఇద్దరు ప్రేమలో పడతారు. చిత్ర పుట్టినరోజు నాడు ఆమె తండ్రి అదే కంపెనీలోని పనిచేస్తున్న ఇంకొక యువకుడికి చిత్రని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రకటన చేస్తాడు. అదే వేడుకలో బాలుకు వార్నింగ్ ఇవ్వడానికి కొంతమంది రౌడీలను కూడా పిలుస్తాడు. అదే సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహాకాళేశ్వర రెడ్డి, అంటే సుమన్ అన్నయ్య, తనికల బర్ని వచ్చి బాలుణ్ణి అత్యవసరంగా రాయలసీమ తీసుకొని వెళ్తాడు. ఇదిలా ఉండగా బ్రహ్మపురంలో చెంగారెడ్డి, జోజు జడ్జ్ అనే అతను అక్రమంగా మైనింగ్ చేయిస్తూ పిల్లల చేత పనులు చేస్తూ ఉంటాడు. అతన్ని అడ్డుకునే వాళ్ళందరికీ చంపేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో కాస్మోటిక్ కంపెనీలో పనిచేసే బాలుకి రాయలసీమకి ఏంటి సంబంధం? బాలు పేరు రుద్ర కాళేశ్వర రెడ్డిగా ఎందుకు మారింది? చెంగారెడ్డి బాలు ఎలా కలుసుకున్నారు? అసలు బాలు నేపథ్యం ఏమిటి? ఎన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తన మొదటి సినిమా వ్యాపారాత్మకమైన విలువలతో కూడిన కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తేనే అది అర్థమవుతుంది. అతను ప్రచార చిత్రంలో చెప్పినట్లుగానే ఈ సినిమా కథ మొదటి నుండి కేవలం కథానాయకుడిని ఒక మాస్ అవతారంలో చూపించడానికే అన్నట్లు సాగుతుంది. అంబులెన్స్కి దారి ఇవ్వకుండా ఒక రౌడీ రోడ్డు మధ్యలో పుట్టినరోజు కేక్ కట్ చేయాలనుకోవటం, కథానాయకుడు అతన్ని కొట్టి అంబులెన్స్లోకి దారి చూపించడంతో అతని మాస్ మొదలవుతుంది. బాగానే ఉంది, కానీ దర్శకుడు కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే సినిమా సన్నివేశాలు ఏమి జరగబోతాయి అనేవి చాలా సులువుగా ప్రేక్షకులు ఇట్టే అర్థమవుతుంది. కథానాయకుడు సినిమా కథానాయకుల వెనకల మేడం మేడం అంటూ తిరగడం మనం ఎక్కడో విన్నట్టుంది కదా. అలాగే మొదటి శోకం అంతా వినోదాత్మక సన్నివేశాలతో సాగదీశాడు దర్శకుడు. దర్శకుడికి ఎంటర్టైన్ చేయడంలో కొంచెం పట్టున్నట్లుగా సరదా సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా రాయలసీమకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కూడా దర్శకుడు కథ మీద కాకుండా కొన్ని సన్నివేశాలు సాగదీశాడు. భావోద్వేగాలకు అంతగా పండలేదు. అదే పోరాట సన్నివేశాలు, అదే రొటీన్ కథ అయిపోవడంతో సినిమాలో కొత్తదనం లేదు. వ్యాపార విలువలతో సినిమా తీశాడు కాబట్టి మిగతావి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ చాలా పెద్ద గొంతుతో రాయలసీమ యాసతో డబ్బింగ్ చెప్పించడంతో అది వినడానికి కొంచెం బోర్ కొడుతుంది. దానికి తోడు ఆ పోరాట సన్నివేశాలు మరీ ఎక్కువైపోయాయి. సినిమాలో భావోద్వేగాలు బాగా మిస్ అయ్యాయి. జీవి ప్రకాష్ కుమార్ పాటలు జనరంజంగా ఉన్నాయి, ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకి బాగా ఎక్కుతాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్గా ఉంది అనిపించేది. ఛాయాగ్రహణం బాగుంది, సినిమా మీద పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. సాంకేతిక విలువలు కూడా బాగా ఉన్నాయి. మాటలు అక్కడక్క బాగా రాశాడు శ్రీకాంత్. పెద్దవాళ్ళకి పనులు లేవు, పిల్లకాయలకు బడులు లేవు లాంటివి చాలా మాటలు ఉన్నాయి. ఇంకా నటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ ఒక కమర్షియల్ సినిమాలో కథానాయకుడిగా ఎలా ఉండాలో అలా చేచూపించాడు. మొదటి సగంలో సినిమా కథానాయకురాలు చుట్టూ తిరుగుతూ సరదాగా సాగే పాత్ర, సెకండ్ భాగంలో అంతా యాక్షన్. పర్వాలేదు, బాగానే చేశాడు అనిపించింది. ఇంకా శ్రీలీల చాలా అందంగా, క్యూట్గా, చలాకీగా ఉంది.